గురువుల బరువు భారతదేశంలో గురువులకు ఎప్పుడూ కొదవలేదు ప్రజల అవసరాలను బట్టే గురువులు ప్రభవిస్తూ ఉంటారు ఆయా కాలాల్లో మనుషుల వాంఛలను అనుసరించి వాటిని తీర్చడానికే మేమున్నాము అంటూ వినియోగదారుని డిమాండ్ను బట్టి ఉత్పత్తిదారుడు వస్తువును రూపొందించినట్లు గురువులు ఆయా శిష్యవర్గానికి కావాల్సిందేదో తెలియజేయడానికే ఉన్నారు పూర్వకాలంలో మనుషులు ఆశించిన ధనరాశులకై కామించిన వనిత రత్నాలకై తాపత్రయపడితే అందుకు తగినట్లుగా లక్ష్మీ స్తోత్రాలు వశీకరణ మంత్రాలు నేర్పుతుండేవారు నేటి కాలంలో పిల్లవాడికి ఇంజనీరింగ్లో సీటు అమెరికాలో ఉద్యోగం తన టెండర్నే ప్రభుత్వం అంగీకరించి ఆ కాంట్రాక్టు తనకే ఇప్పించడం వంటి కోరికలే ముఖ్యమనిపిస్తున్నాయి కాబట్టి గురువులు అలాంటి కోరికలు తీర్చడానికే పోటీ పడుతున్నారు ఇందులో కూడా ఎవరి స్పెషలైజేషన్ వారిది కొందరు గురువులు వణిక్ ప్రముఖుల లాభాలను వృద్ధి చేస్తుంటారు కొందరు గురువులు తమను ఆశ్రయించిన రాజకీయ నాయకులను ఎన్నికల్లోనూ నాయకత్వ పోటీల్లో ప్రత్యర్థుల మీదను గెలిపిస్తుంటారు ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాల్లోని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇప్పించే గురువులు వేరు ఈ ప్రయోజన సిద్ధి యావత్తూ అలౌకిక శక్తితోనే జరగాల్సిన పని లేదు కంపెనీలోని అధిపతి కింది స్థాయి ఉద్యోగి తమ వద్ద శిష్యులైతే చిన్నవాణ్ణి సిఫార్సుతో పైకి లేవదీస్తుంటాడు ఇవేవి దక్కని శిష్యులు తమ కర్మను నిందించుకుంటారే అని గురుశక్తిని మాత్రం శంకించరు శిష్యుల మెదళ్లను గురువు అతడి ప్రధాన అనుచరులు అంతకు మునిపే ఆ విధంగా కండిషన్ చేసి ఉంటారు సద్గురువు పాలిటబడితే పులి నోటపడ్డట్టేనంటారు అర్థమేమిటంటే పులివాత పడిన మనిషికి నాగుపాము కాటుకు గురైన మనిషికి చావెట్లా తద్యమో సద్గురువును చేరిన మనిషికి అహంకార నాశం అంత ఖచ్చితంగానూ జరుగుతుందని తద్వారా తరిస్తాడని కానీ ఈ ఆధునిక కుహనా గురువుల వలలో పడిన మనిషికి ఏ రకమైన విముక్తి లభించదు మనిషికి ఉండాల్సిన ప్రశ్నించే గుణం మాత్రం నశించి దాని స్థానే వెర్రి నమ్మకం ఏర్పడుతుంది జిజ్ఞాసాపూర్వకంగా కనుగొనే శక్తి క్షీణించి అంధవిశ్వాసంతో బ్రతకడం ఆరంభమవుతుంది గురువుకై తన ధనమాన ప్రాణాలైనా అర్పించాల్సి ఉంటుందని గురువు అతడి అనుచరగడము నిత్యము బోధిస్తుంటారు శిష్యవర్గమంతా ఒకే రకమైన సమ్మోహన శక్తి చేత కట్టవేయబడి మరమనుషుల్లాగా తిరుగుతుంటారు కదిలిస్తే గురునామాన్ని ఉచ్చరిస్తూ కేకలు పెడుతుంటారు కంటి ఎదుట మానభంగాలు మర్డర్లు మరే అకృత్యాలు జరిగినా ఏమీ జరగనట్లే చరిస్తుంటారు ఈనాడు ఈ కలుషిత వాతావరణం మరీ విస్తరిల్లుతుంది కానీ ఇంతకు ముందు ఇలాంటి కుహనా గురువులు లేరనుకోవక్కర్లేదు అప్పుడూ ఉండేవారు ఐదారు దశాబ్దాల క్రితమే అరుణాచల రమునుని ఎవరో ఒక వ్యక్తి పలు మార్గాలు సూచించే అనేక గురువులున్నారు గురువుగా ఎవరిని స్వీకరించాలంటారు అని మహాపురుషున్నే అడిగారు ఆనాటి గురువుల్లాగా తన ప్రచారం చేసుకునే స్థితికి ఎప్పుడూ దిగజారని రమణుడు ప్రశాంతంగా నీకు ఎవరి వద్దనైతే మనశ్శాంతి లభిస్తుందో అతన్ని ఎంచుకో అని ముక్తసరిగా సమాధానం చెప్పారు ఆయన బోధన కూడా పరిగణలోనికి తీసుకుని ఎంచుకుంటే మంచిదంటారా అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ వ్యక్తి ఆత్మవిచారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన శ్రీరమణుడు ఇప్పుడు మనకున్న అజ్ఞానాన్ని వదులుచుకోమని ప్రబోధిస్తూ ఉంటే అది గ్రహించలేక ఏదో అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తే ఏం చెప్తాడు నిజమైన అన్వేషకుణ్ణి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాడు అసలైన గురువు కాదు అన్వేషి అప్పటికే తన జీవితంలో పలు సాధనాలతో పలు పలు చర్యలతో సతమతమవుతూ ఉంటాడు అతనికి కావలసింది ప్రశాంతి విశ్రాంతి అంటే అతడి నిరంతర కార్యకలాపాల నుండి విముక్తి ఇప్పటికే అతడు ఆచరిస్తున్న అనేక కర్మలకు మరికొన్నింటినీ జోడించడంలో ప్రయోజనమేమిటి అతడికి అది మరింత మోయలేని భారం అవుతుంది కానీ అలాంటి బోధ అతడికి ఏ విధంగా ఉపకరిస్తుంది భూమి మీద ఉన్నంతకాలం మనిషి పలు రకాల కార్యకలాపాల్లో మునిగి తేలుతుండడం సృష్టిలో సహజంగా జరుగుతూ ఉండేదే ఇలాంటి చర్యలన్నీ ఆ అఖండానంద వినాశ హేతువులు సాధకుడు ఇప్పుడు చేస్తున్నవి కాక మరిన్ని తలపెట్టమని సలహా ఇచ్చేవాడు గురువు కానేరడు సాధకుడి బాలిట మృత్యుదేవత ఈ లెక్కన ఇప్పుడు గురు ఇస్తున్న దర్శనమిస్తున్నవారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడైనా అయి ఉండాలి లేక మృత్యుదేవత అయిన యమధర్మరాజైనా అయి ఉండాలి ఇలాంటి గురువు సాధకుడికి విముక్తి కలిగించపోగా మరింత శృంఖలాబద్ధుణ్ణి చేస్తున్నాడని భావించాలి అని ముగించారు శ్రీరమణుడు గురువులను తలెత్తుకునే ముందు తలకెత్తుకునే ముందు వారు ఎలాంటి బరువు మోపుతున్నారో ఆలోచించుకోవడం శ్రేయస్కరమని నాకు అనిపిస్తుంది గురువు ఆత్మ గురువు నీ వెలుపల ఉన్నాడని భ్రమిస్తున్నావు కాదు నీ లోపల ఉన్నాడు వాస్తవానికి నీ ఆత్మయే నీ గురువు యథార్థం గుర్తించి గురువును నీ లోపలయే అన్వేషించు నీ మనస్సు బహిర్ముఖమై ఉన్నది అందువల్ల విషయములను వెలుపల ఉన్నట్లుగా చూస్తున్నది గురువు కూడా ఆ విషయాల్లో ఒకడవుతున్నాడు కానీ సత్యం దీనికి భిన్నం ఆత్మయే గురువు మనస్సు అంతర్ముఖం చేస్తే విషయాలను నీ లోపలిగివిగానే గుర్తిస్తావు నీ ఆత్మయే గురువని ఆయన కంటే అన్యమేమీ లేదని తెలుసుకోగలుగుతావు